Hi friends, welcome to my channel Usha Vlogs and Tips. ఈ రోజు నేను మీకు వెరైటీ మసాలా ఇడ్లీ రుచి రుచిగా గుంగుమలాడుతూ ఉండండి. ఈ యూనిక్ మసాలా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. ఈ విధంగా రెండు ఆలు తీసుకొని క్లీన్ గా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసి వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక స్ట్రైనర్ లో వేసుకొని వాటిని మనం బాయిల్ చేసుకుందాము వాటర్ వేయకుండా. ఈ విధంగా ఆలుని బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కర్రీ చేసుకుందాం. इला गैस कड़ाई पेटा नालुगु स्पून नून तीस दीनिलो कोंचेम आवालु कोंचेम जीलकर्र स्पून मिनपप्पु स्पून पचनपप्पु అవి వేగాక ఒక కప్పు ఆనియన్స్ అండి అలాగే కొంచెం పచ్చిమిర్చి ఇది వేసాం కదండి కొంచెం వేగనిద్దాము ఇలా వేగుతున్నప్పుడు మనం దీనిలోకి కొంచెం salt యాడ్ చేసుకుందామండి ఇలా salt యాడ్ చేసుకోవడం వల్ల ఇది త్వరగా ఉడుతుంది ఇప్పుడు దీనిలో కొంచెం మనం పసుపు యాడ్ చేసుకుందామండి అదే విధంగా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము వీటన్నిటిని కొంచెం ఆల్మోస్ట్ వేగొచ్చేసిందండి వేగిపోయింది ఇప్పుడు దీనిలో మనం కొంచెం మనం ముందుకు బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదండి ఆ ఆలును యాడ్ చేసేద్దాం ఇప్పుడు దీనిలో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదండి దీన్ని దీనిలోకి యాడ్ చేసుకొని కలుపుకుందాము ఈ విధంగా ఆలుని ఒక 5 నిమిషస్ మగ్గించుకుందామండి ఉడకబెట్టిన ఆలుని కాబట్టి త్వరగానే ఉడుకుతుంది ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా కలుపుకుందామండి దీన్ని కొంచెం మెత్తగా వచ్చే వరకు మగ్గించుకుందామండి దాని వల్ల మనకి ఆ పేస్ట్ అనేది మెత్తగా వస్తే మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను మ్యాషర్ ని యూస్ చేస్తున్నానండి మ్యాషర్ ని యూస్ చేసి కర్రీని బాగా సాఫ్ట్ గా మ్యాష్ చేసుకుంటున్నాను దీని వల్ల ఏంటంటే మౌల్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి మనకి ఇప్పుడు దీన్ని ఆపేసుకుందామండి ఇప్పుడు మనం ఇలాంటి గ్లాసెస్ తీసుకోండి వీటిల్లో మనం ఘీ అప్లై చేసుకుందామండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఇడ్లీ అనేది అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకున్న మిక్సీని మనం చిన్న రౌండ్స్ చేసుకుందామండి ఈ గ్లాసు తగ్గట్టుగా రౌండ్ చేసుకుందాము ఈ విధంగా రౌండ్ చేసుకున్నాక ఈ విధంగా అన్ని ఇలా సగం గ్లాస్ ఇడ్లీ పిండి నింపుకున్నానండి ఈ విధంగా మనం చేసుకున్న ఈ రోల్స్ ని మధ్యలో పెట్టేద్దాము వీటిపైన ఇంకొంచెం ఇడ్లీ పిండిని వేసుకుందామండి ఈ విధంగా వీటిపైన ఇడ్లీని ఇడ్లీ పిండితో ఫిల్ చేసేద్దాము ఈ విధంగా కడాయిలో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ఈ గ్లాసెస్ నీళ్లు ప్లేస్ చేద్దామండి వీటిపైన మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాము ఇడ్లీ రెడీ అయిపోతుంది ఇడ్లీ ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయిందండి ఇడ్లీ ఉడికిందో తెలుసుకోవాలంటే తడి చేతితో ఒకసారి టచ్ చేసి చూడండి ఏం అతుక్కోకపోతే ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాను ఇప్పుడు దీన్ని
మనము ఒక ప్లేట్ లో తీసుకుందామండి ఈ విధంగా మనము ఇడ్లీ ప్లేట్ లో తీసుకున్నాం కదండి ఒక 2 మినిట్స్ చల్లార పెట్టుకుందాము ఇలా మనం కట్ చేసుకుందామండి దాని వల్ల ఏంటంటే అంచులు కదుక్కోకుండా వచ్చేస్తుంది ఇడ్లీ అనేది ఈ విధంగా ఇలానే ఈ ఇడ్లీని చట్నీతో కాని సాంబార్తో కాని తినొచ్చండి అలా కాకుండా ఇంకొంచెం కలర్ఫుల్ గా కొంచెం అందంగా మనం తయారు చేయాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నానండి చూసేస్తాం ఈ విధంగా గ్యాస్ వెలిగించుకొని ఇలా ఫ్రై పాన్ పెట్టి ఫుల్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుందామండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేడిగా అనిద్దాము ఇలాని ఒక్కసారి దీనిలో మనము రోల్ చేసుకుందామండి ఈ విధంగా రోల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీట్ గా ఉప్పు కారం అన్ని పడి కలర్ఫుల్ గా ఉంటాయి చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్ గా వచ్చాయో వీటిని సర్వింగ్ ప్లేట్ తీసేసుకుందామండి ఈ విధంగా చేసుకున్న ఇడ్లీలని మనం ఇప్పుడు కట్ చేసుకొని కలర్ఫుల్ గా డెకరేట్ చేసుకుందామండి చూసారా అండి ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయి మసాలా ఇడ్లీలు ఎంతో కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి మన క్రియేటివిటీ కొంచెం యూస్ చేసామంటే ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని బాగా మెచ్చుకుంటారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వేడి వేడి మసాలా ఇడ్లీ రెడీ అయిపోయిందండి ప్రోటీన్ గా తినే ఇడ్లీ పోర్ కొట్టినప్పుడు ఈ విధంగా చేసుకున్నారంటే అందరూ సూపర్ అంటారు మీ క్రియేటివిటీకి శభాష్ అంటారండి చాలా బాగున్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్